అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మన ఛానల్లో మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ చూపిస్తున్నానండి. చాలా లో బడ్జెట్లో అయ్యే డ్రెస్సెస్ ఇవి. ఏంటంటే మీకు చాలామంది ఐడియా ఉండి ఉంటుంది, మదర్ అండ్ డాటర్ ఇప్పుడు బాగా ట్రెండీగా నడుస్తుంది, సేమ్ మదర్ సేమ్ కిడ్ వేసుకుంటున్నారు కదండి. సో ఇవి ఎట్లా నేను స్టిచ్ చేశాను అనేది నేను చెప్తాను. ఇదైతే మనకి చాలా తక్కువ కాస్ట్లోనే మనకి అయిపోతుందండి. సో ఒకసారి చూడండి, ఇవేనండి డ్రెస్సెస్, మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ అన్నాను కదండి. చూడండి ఎంత బుక్లు బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇదేంటంటే నేను వచ్చేసి ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ ప్లెయిన్ శారీ తీసుకున్నాను. ప్లెయిన్ శారీ మనకి నార్మల్ షాప్స్లో కూడా ఉంటుంది కదండి, 300-400లోని. ఆ ప్లెయిన్ శారీకి మనకు వచ్చేసి బ్లౌజ్ ఇచ్చారు వైట్ కలర్ది. నేను ఇది వచ్చేసి మా పాపకి కుట్టేశానండి, లైనింగ్ వేసి 2 మీటర్స్ శారీలో 2 మీటర్స్ తీసుకుని. ఇది మా పాపకి కిందన లైట్ గ్రీన్ కలర్ పెట్టి బ్లౌజ్ శారీలో ఇచ్చిన బ్లౌజ్ తోటి టాప్ అది స్టిచ్ చేశాను. ఇది బ్యాక్ సైడ్ వచ్చి అన్నీ సింపుల్ నెక్కే పెట్టానండి, ఎందుకంటే పిల్లలు అంత హెవీగా కూడా బాగోదు అనేసి. థ్రెడ్స్ మాత్రం కొంచెం లెంతీగా పెట్టాను. కుచ్చులు అనేవి మనకి ఇలా కనిపించాలి గ్రీన్ మీద అన్న ఐడియాతో నేను కొంచెం లెంతీగానే పెట్టాను ఈ థ్రెడ్స్. ఇది వచ్చేసి మా పాప డ్రెస్. ఫ్రంట్ కూడా మరీ ప్లెయిన్ లేకుండా లోటస్ లాగా, లోటస్ ఫ్లవర్ లాగా పెట్టాను డిజైను. ఇది డ్రెస్ పాపది. ఇంకా నా డ్రెస్ వచ్చేసి ఇంకా 3 మీటర్స్ ఉంటుంది కదండి, ఆ 3 మీటర్స్ నేను అంబ్రెల్లా కట్ కట్ చేసుకున్నాను. మీకు తెలిసే ఉంటుంది, యూ కట్ అంటారు, అంబ్రెల్లా కట్ అంటారు, అది కట్ చేసా. ఈ పైన బాడీ వచ్చేసి డార్క్ గ్రీన్, యాక్చువల్గా వైట్ కూడా తీసుకోవచ్చు సేమ్ ఎందుకులే అనేసి నేను డార్క్ గ్రీన్. మనకి పట్టులో దొరుకుతుంది అండి ఇది, మీటర్ వచ్చేసి 200-250 ఉంటుంది. నేను అది తీసుకుని ఇది బోట్ నెక్లో తీసుకున్నాను, బోట్ నెక్ మోడల్ కట్టుకున్నా. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇదో బ్యాక్ సైడ్ నెక్ కొంచెం పెద్దది, అంటే ఫ్రంట్ బోట్ నెక్ కదా పైకి ఉంటుంది అనేసి కొంచెం డీప్గానే పెట్టా బ్యాక్ సైడ్. దీనికి వచ్చేసి నేను ఇవి ఇలా హ్యాంగింగ్స్ ఇలా స్టిచ్ చేసా, బాటమ్ కలర్ ప్లస్ టాప్ కలర్ మళ్ళీ బాటమ్ కలర్ ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ కనిపించినప్పుడు ఫుల్ బాటమ్ కలర్ ఇస్తే మనకి ఇందులో కలిసిపోద్ది, ఫుల్ టాప్ కలర్ ఏమో థ్రెడ్లో కలిసిపోతుంది అనేసి ఈ ఐడియాతో పెట్టాను నేను. సో చూసారు కదా, ఇవి స్టిచ్ చేసినవి, ఓన్లీ క్లాత్ ఇంకేమి యూజ్ చేయలేదండి. చూసారు ఎంత బాగున్నాయో. ఇవి కూడా కొంచెం లెంతీగానే పెట్టా, ఎందుకంటే మనకి కింద బాటమ్ పార్ట్కి కావాలి కనిపించాలి అనేసి. దీనికి వచ్చేసి నాకు దుప్పట కూడా వచ్చిందండి. దుప్పట ఎట్లా వచ్చిందంటే పాపకి ఆల్రెడీ 2 మీటర్స్తో స్టిచ్ చేశానని చెప్పాను కదా, ఈ 2 మీటర్స్ ఈ లెంత్ తీసుకున్నా. ఈ విడ్త్ అయితే ఎంత తీసుకోం కదండి, పొడవు ఎంత ఉండదు కదా. పాప పొడవు తీసుకున్నాక నాకు ఇంకా క్లాత్ మిగిలింది 2 మీటర్స్లో. ఇది నేను దుప్పటకు యూజ్ చేసుకున్నా, మీకు ఒకసారి వేసి చూపిస్తా. చూడండి దుప్పట, దుప్పట వచ్చేసి ఎంతో విడ్త్ అయితే లేదు కానీ లెంత్ అయితే మనకి దుప్పట్లా అలాగే ఉంది. యాక్చువల్గా ఏంటంటే మనం వన్ సైడ్ వేసుకుంటాం లేకపోతే నెక్కి వేసుకుంటాం కదా, ఇలా వేసుకున్నా కూడా సరిపోతుంది ఇంక ఫోల్డ్ చేయకుండా సింగిల్ లేయర్లో. చూసారు కదా ఎట్లా ఉందో. దీనికి ఏంటంటే వన్ సైడ్ ఆల్రెడీ శారీకి ఉన్నది ఉండదు కాబట్టి ఇంకొక సైడ్ వచ్చేసి నేను పీకో చేపించాను. సేమ్ దీనికి కూడా అంతే, ఈ అంబ్రెల్లా కట్టు కూడా పీకో చేపించాను. దీనికి మ్యాచింగ్ వచ్చేసి నేను ప్యారెట్ గ్రీన్ కలర్ లెగ్గింగ్ తీసుకున్నాను అండి. మనకి డార్క్ గ్రీన్ కూడా బాగానే ఉంటుంది కానీ ఇది క్లాత్ కొంచెం పల్చిగా ఉంటుంది, నేను లైనింగ్ కూడా హెవీగా వెళ్ళలేదు అనేసి ప్యారెట్ గ్రీన్ తీసుకున్నా మ్యాచ్ చేయాలా, దీని బాటమ్ మ్యాచ్ చేయాలా. మీరు కావాలంటే డార్క్ గ్రీన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది టోటల్ ప్రైస్ వచ్చేసి 2 డ్రెస్సెస్కి నాకు సారీ వచ్చి 4 రోస్ పైన బాటమ్ పైన టాప్కి తీసుకున్నది 257,000 రూపీస్లో నాకు టోటల్గా లైనింగ్ అన్నీ కలిపి 1,000 రూపీస్కి నా డ్రెస్ వచ్చింది. అట్లాగే మా పాపకి ఫ్రాక్ వచ్చింది. చూసారు కదా ఎంత తక్కువ ప్రైస్లో 2 డ్రెస్సెస్ వచ్చినాయో. మీరు కూడా మీ దగ్గర ఉన్న సారీస్ ఉంటే ఇలా స్టిచ్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.